హాయ్ అండి, ఈ వీడియోలో సిరిధాన్యాలతో వెయిట్ లాస్ డైట్, ఎన్ని రోజులు చేశాను, ఎలా చేశాను, ఎంత తగ్గాను, ప్రాబ్లమ్స్ ఏంటి, ఏమైనా వచ్చాయా, మొత్తం విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ అసలు వెయిట్ లాస్ డైట్కి సిరిధాన్యాలు ఏమేం తినాలి, కషాయాలు ఏమేం తాగాలో ఒకసారి చూద్దాం, ఎందుకంటే తెలియని వారి కోసం. అరికలు 3 రోజులు, సామెలు 3 రోజులు, కొర్రలు 1 రోజు, అండుకొర్రలు 1 రోజు, ఊదలు 1 రోజు. ఈ సిరిధాన్యాలని ఇదే ప్రాసెస్లో మళ్ళీ తీసుకోవాలి. ఇవి 9 డేస్ వస్తాయి కదా, ఈ 9 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అరికలు 3 రోజులు, సామెలు 3 రోజులు, ఇలా ఇదే ప్రాసెస్లో తీసుకోవాలి. రోజుకి 3 పూటలు ఈ సిరిధాన్యాలతో చేసిన పదార్థాలను మాత్రమే తీసుకోవాలి, ఇంకా ఏ ఇతర పదార్థాలను తీసుకోకూడదు. నెక్స్ట్ కషాయాలు వచ్చి పసుపు, గరిక, రావి, ఈతాకులు, తమలపాకు, జీలకర్ర. ఈ కషాయాలను ఒక్కొక్క కషాయాన్ని 1 వారం తీసుకోవాలి, రోజుకు 2 సార్లు తీసుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి, సాయంత్రం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. కషాయం తీసుకునే ముందు కానీ తర్వాత కానీ గంట గ్యాప్ ఇవ్వాలి, ఏమి తినకూడదు. సో ఇవి తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా తీసుకున్నానో చూద్దాం. మార్నింగ్ ఉదయం 5:30 నుంచి 6:30 వరకు నడిచాను. 7కి ఫస్ట్ ఏ కషాయం అయితే స్టార్ట్ చేస్తామో ఆ కషాయం ఆ మార్నింగ్ తాగాలి. 8 గంటలకి అంటే కషాయం తాగిన తర్వాత 1 గంట గ్యాప్ ఇచ్చి ఆ రోజు ఏ సిరిధాన్యాలు అయితే తీసుకుంటున్నామో ఆ సిరిధాన్యాల గంజి, ఇంకా మీకు తినాలనిపిస్తే కూరగాయలు ఏవైనా తీసుకోవచ్చు, క్యారెట్ కానీ, కీరదోస కానీ, ఇలా ఏవైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ మధ్యాహ్నం 1 గంటకి ఆ ఏ సిరిధాన్యాలు అయితే తీసుకుంటున్నారో ఆ రోజు ఆ రైస్ తీసుకోవాలి. సాయంత్రం 6 గంటలకి మళ్ళీ కషాయం తీసుకోవాలి. 8 గంటలకి సేమ్ ఆ రోజు సిరిధాన్యాల గంజి తీసుకోవాలి. మీరు ఈ గంజి కాకుండా ఆ సిరిధాన్యాలతో టిఫిన్లు ఏవైనా తయారు చేసుకోవచ్చు, ఇడ్లీ, దోశ అలా చేసుకుని తినవచ్చు. నేను గంజి చేసుకుని తీసుకున్నాను. సో ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఎంత తగ్గాను, ఎన్ని రోజులు చేశానంటే 20 రోజులు చేశాను. నిన్నటికి 20 రోజులు కంప్లీట్ అయినాయండి. ఈ 20 రోజుల్లో ఎంత తగ్గానంటే 3 కేజీలు తగ్గానండి. కానీ కాదరవల్లి గారు 6 వారాల్లో ఒక పాప 20 కేజీలు తగ్గింది అని చెప్పారు, 42 రోజుల్లో. ఎందుకని నేను ఆలోచిస్తే, ఎందుకంటే ఇంతకుముందు ఏ డైట్ చెయ్యని వారు, బాగా లావుగా ఉన్నవారు, వాళ్ళ బాడీలో బాగా నీరుగా ఉంటుంది లేకపోతే ఫ్యాట్ ఉంటుంది, వారికైతే ఈ కేజెస్ ఎక్కువ కేజెస్ తగ్గే అవకాశం ఉంటుంది. నాకు ఇదివరకు నీరున్న, అన్వాంటెడ్ ఫ్యాట్ ఇలాంటివన్నీ నేను విఆర్కే గారి డైట్లో చేశాను కాబట్టి దానిలో పూర్తిగా చాలా వరకు తగ్గాను. అందుకనే నేను ఎక్కువ కేజెస్ తగ్గలేదు అనుకుంటున్నాను. కానీ ఇంతకుముందు ఎవ్వరూ ఏ డైట్ చెయ్యని వారు ఈ డైట్ స్టార్ట్ చేస్తే మాత్రం ఇంకా ఎక్కువ కేజెస్ తగ్గే అవకాశం ఉంది. ఇంకా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం. నాకైతే ఏ ప్రాబ్లమ్స్ రాలేదండి, కొంచెం స్టార్టింగ్లో 1-2 డేస్ లైట్గా పెయిన్స్ వచ్చినాయి అంతే, తర్వాత ఇంకా ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. కానీ మా ఫ్రెండ్స్ మొత్తం 5 మంది స్టార్ట్ చేశాము. వాళ్ళకి ఒక ఫ్రెండ్కి అయితే ఫస్ట్ రోజు అరికెలు తీసుకుంది, 3 పూట్ల మార్నింగ్ గంజి తీసుకుంది, మధ్యాహ్నం రైస్ తీసుకుంది, సాయంత్రం మళ్ళీ గంజి తీసుకుంది, 6కి నువ్వుల పాలు తాగింది. ఆ రోజంతా కొంచెం లైట్గా పెయిన్స్ వచ్చినాయి అని చెప్పింది. నెక్స్ట్ డే మార్నింగ్ డేట్ వచ్చిందని చెప్పింది. అప్పటికి 15 డేసేనంట. అంటే ఈ డైట్ స్టార్ట్ చేసిన రోజు బాగానే ఉంది, నెక్స్ట్ డేట్ వచ్చింది, నాకు 15 డేస్కే వచ్చేసింది అని చెప్పింది. సో అందులో ఏం ప్రాబ్లం ఉందిలే అనుకున్నాము. నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ అయితే ఈ అరికెల అన్నం 2 డేస్ తీసుకుందండి,
బాగా పెయిన్స్ వస్తున్నాయి, నడుము నొప్పి, కడుపులో నొప్పి వస్తుంది అని స్టాప్ చేసేసింది తను తట్టుకోలేక. నెక్స్ట్ ఇంకో అమ్మాయి అయితే కషాయాలు ఏం తీసుకోలేదు, ఈ అరికెల అన్నం ఫస్ట్ డైట్, ఈ అరికెలు 3 డేస్ తీసుకోవాలి కాబట్టి ఈ అరికెల అన్నం 3 డేస్ తీసుకుంది. ఈ 3 డేస్లో తను 2 కేజెస్ గెయిన్ అయింది, 2 కేజెస్ పెరిగిందండి, ఎందుకంటే కషాయాలు తీసుకోలేదు కాబట్టి అలా అనుకుని తను కూడా స్టాప్ చేసింది. ఇంకో అమ్మాయి అయితే ఈ సిరిధాన్యాలు అన్నీ కొనలేక తక్కువ కాస్ట్ ఉన్నవి కొర్రలు తీసుకుని తను 20 డేస్ చేసింది. ఈ 20 డేస్లో తనకి వెయిట్ గెయిన్ అవ్వలేదు, వెయిట్ లాస్ అవ్వలేదు, ఏ ప్రాబ్లము రాలేదు. సో తను ఇంకా స్టాప్ చేద్దామా చేద్దామా అనుకుంటుంది. ఈ 20 డేస్ చేసింది కొర్రలు తీసుకుని, ఓన్లీ కొర్రలతో డైలీ కొర్రలే వండుకుని తిన్నది. ఇలా మా ఫ్రెండ్స్ ఇలా చేశారండి, నాకైతే ఏ ప్రాబ్లం రాలేదు. సో మీరు కూడా ఎవరైనా చేసిన వారు ఉంటే మీ కామెంట్స్లో తెలియచేయండి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చింటే. నేను ఈ 20 డేస్లో ఈ అరికెలు, ఈ సామెలు, ఈ సిరిధాన్యాలు 2 సైకిల్స్ అంటే 2 ప్రాసెస్ జరిగినాయి. అండ్ 9 డేస్, 9 డేస్, 18 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకో 2 డేస్ ఏమో మళ్ళీ అరికెలను 2 డేస్ తీసుకున్నాను. ఈ కషాయాలు అయితే పసుపు కషాయాన్ని 1 వారం తీసుకున్నాను, గరిక కషాయాన్ని 1 వారం తీసుకున్నాను, రావి కషాయాన్ని 1 వారం తీసుకున్నాను. ఈ 3 కషాయాలు 20 రోజులు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు స్టాప్ చేసేస్తున్నాను, ఎందుకంటే మా బంధువుల పెళ్ళి ఉందని స్టాప్ చేస్తున్నాను, కుదరట్లేదని. ఇప్పుడు ఈ 20 డేస్ అయినా మీకు 6 డేస్ వరకే వీడియోస్ చేశాను, తర్వాత కుదరలేదు. డైట్ అయితే స్టాప్ చేయకుండా కంటిన్యూ చేశాను, కానీ మీకు వీడియోస్ పెట్టడం కుదరలేదు. అందుకనే ఈరోజు చేసి ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పి స్టాప్ చేద్దామని అనుకున్నాను. మీకు చెప్పాలనే ఈ 20 డేస్ ఎలా అయినా చేశాను. సో వీటిలో మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. మీరు కూడా ఈ సిరిధాన్యాలు డైట్ చేసి మీకు ఏ ప్రాబ్లం లేదు, లేకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవి కూడా తెలియజేయండి, అందరూ తెలుసుకుంటారు. థ్యాంక్ యూ.